ఫెతై తుఫాను వణికిస్తుంది. అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పండిన పంట ఇంకా పొలాల్లోనే ఉండటంతో ఇంటికి చేరుతుందో లేదో అని గుండె నిబ్బరం చేసుకొని నిలబడి ఆలోచిస్తున్నారు. తీవ్ర తుఫానుగా మారిన ఫెదై ప్రస్తుతం కాకినాడ నుండి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కిలోమీటర్లతో తూర్పుగోదావరి జిల్లా వైపుగా వేగంగా కదులుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని యనాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఫెతై ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరి, జొన్న తదితర ధాన్యాలను కోసిన వారు వాటిని తక్షణమే గోదాముల్లో భద్రపరచాలని సూచించారు. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపై టల్ఫీని పట్టాలను కప్పి భద్రపరచాలని, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు వీటిని పొందవచ్చని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో, రేకుల్లో, షెడ్లుల్లో ఉన్నటువంటి వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుఫాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.